ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 6వ వార్డు పాత గరిమిల్ల ప్రాంతంలో 30 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే మా బాధ్యత అన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ప్రజాప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య, పట్టణంలో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పాల్గొన్న జెడ్పీ చైర్మన్ అల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు పాత గరిమిల్ల ప్రాంతంలో ఆదివారం 30 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రగతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకాల్లో భాగంగా ఈరోజు 6వ వార్డులో బీటీ రోడ్లు ప్రారంభిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం పారిశుద్ధ్యం, మంచినీటి రవాణా సౌకర్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి, 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్, కౌన్సిలర్ గాది సత్యం, విశ్వనాథ్ ఆర్ఐ డైరెక్టర్ సిద్ధం గంగాధర్, మాజీ కౌన్సిలర్ షఫీయుద్దీన్, 6వ వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మంచిర్యాల పట్టణ ప్రజలకు ఈరోజు గరిమిల్ల ఈ ప్రాంతంలో పురాతనంగా వెలిసిన ఆంజనేయ స్వామి పోయే టెంపుల్ రోడ్డు, ఇది చాలా సంవత్సరాల కింద చేసిన రోడ్డు అయినప్పటికీ చాలా గుంతలు గుంతలు పడి చూడముచ్చడగలేని సందర్భం. అదే కాకుండా ఒక ఇరుకైన రోడ్డు ఉండే, ఇరుకైన రోడ్డుని యాజిటీ చేస్తే కొంత బాగుండదు, రష్ బాగా పెరుగుతుంది, జనం ఎక్కువ వస్తుంది, కొంత వెడల్పుంటే బాగుంటుందని బహుశా ఒక 4-5 ఫీట్లు అటు ఇటు కలిసి వైడనింగ్ చేసి ఇప్పుడు బీట్ రోడ్ పెట్టడం జరిగింది. 30 లక్షల రూపాయలు పెట్టండి. ఇది చూడటానికి అంటే చాలా సందర్భంలో గతంలో కూడా పెట్టడం జరిగింది. ఏదో కారణంగా అంటే మనం వేరే కూడా డబ్బు పెట్టడం జరిగింది. ఆ డబ్బు సాంక్షన్ కాకపోవడం వల్ల మరి మున్సిపల్ కార్యం చేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో మనం చేరుకోలేదు. హనుమాన్ టెంపుల్ రోడ్ ఏదైతే ఎంట్రెన్స్ దాన్ని కూడా మరి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉన్నా అక్కడ తగ్గ పెడితే హనుమాన్ టెంపుల్
ఎంట్రెన్స్ దాకా కూడా పెట్టే కార్యక్రమం. సాధారణంగా మంచిర్యాల వాటర్ సప్లై కూడా మాకు అన్ని విధాలుగా అవుతుంది. దాదాపు ఇంకో 2 నెలల్లో కొత్తగా వచ్చిన స్కీమ్ కూడా పూర్తి అవుతుంది. అక్కడ రంగపేట కడ జాలగుట్ట కడ కూడా సంపు కానీ అక్కడ అది కంప్లీట్ అయితే ఇప్పటికే కొన్ని కొన్ని వాటర్ మనం డైలీ ఇస్తున్నాం. దాదాపు 10-11 వాళ్ళు డైలీ ఇస్తున్నాం. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్యూరిఫై వాటర్ ఇస్తున్నాం. అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా పాలక వర్గం మరి రావడం వల్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న సందర్భం. మీరంతా గమనించాలి, అన్ని ప్రాంతాలు తిరిగిరండి, మీ చుట్టాల వరకు అంతా తిరిగిరండి, అన్ని మున్సిపాలిటీలు తిరిగిరండి. మంచిర్యాల మున్సిపాలిటీలో ఇదేదో నేను ఉట్టిగా చెప్పడం లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరిక్కడ స్థిర నివాసం ఉన్నా, ఏ ప్రాంత వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయినా మాకు సంబంధం లేదు. వారికి మౌలిక సదుపాయాలు ఏర్పరచాలి. వారు కష్టించి 4 రూపాయలు సంపాదించి ఒక ఇల్లు కట్టుకుంటామంటే ఎట్టి పరిస్థితి అడ్డంకు ఉండదని మా భావన. ఎట్టి పరిస్థితి మనవాడ మందివాడ మనకు అవసరం లేదు. ఎవరి ఇల్లు కట్టుకున్నా ఆయనకు సహకరించి ఇంటికి రూపాయి ఖర్చు లేకుండా చేసినప్పుడే మనకి ఇంకా మనకు పేరు వస్తుంది. అన్నిటిలో మనకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఓట్లేసి 10 మందికి చెప్పి ఓటేస్తారు. ఇది నేను చాలా సమయం చెప్తున్నా. ఈ మంచిర్యాల పరిధిలో అట్లా ఉండాలని నా భావన. ఇప్పుడు కానీ 80 కోట్ల కౌన్సిలర్ అయినప్పటి నుంచి కూడా నా ఇదే భావన. 81 అంటే 19 ఉన్నా ఇది 42 ఏళ్ళ కింద నేను కౌన్సిలర్ అయ్యాను. అదే భావన. ఒక మంచి ముహూర్తం చేసి ఇల్లు ముగ్గు పోసుకున్న తర్వాత అతను ఇబ్బంది పెట్టడము, కష్టపెట్టడం, ఆయన కంట నీరు గడచడం అది మనకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు. ఆయనకు మనం ఏమి కావాలని చెప్పి ఇంకా కమాండ్ గోహేడ్ అని చెప్పి మనం పోతే వద్దంటే మనకు కొట్లేస్తారు, వద్దంటే మనకు కొట్లేస్తారు. ఆరోవళ్ళ పాతగర్విల ఆంజనేయ స్వామి ఆలయానికి పోయే ప్రధాన రహదారి ఇది పూర్తిగా గుంతలమయమై 20 సంవత్సరాలుగా కొంత ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది కలిగిన సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని గ్రహించి ఖచ్చితంగా అక్కడ ఏదో రకంగా ఏ ఫండ్ పెడతారు తర్వాత విషయం పని అయితే కావాలనే ఉద్దేశంతోని మా పాలకవర్గానికి చెప్పడం, కౌన్సిలర్ గారి అభ్యర్థన మేరకు దీన్ని ఒక 30 లక్షలతోని ఈ రోడ్, బీట్ రోడ్ను మనం తీసుకోవడం జరిగింది. ఈ టెండర్ అవుట్తోనే అతివేగంగా పూర్తిగా రవీంద్రరావు గారు కాంట్రాక్టర్ ఏదైతేనేదో తొందరగా ఇది చేసి ఒక నాణ్యమైన మరి బీటీ రోడ్లు మంచిర్యాల పట్టణంతో పాటు ప్రత్యేకించి గర్మిల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఈ స్పీడ్గా ఈ పనిచేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో కొంచెం లైటింగ్ కానీ రోడ్స్ కానీ అన్నారు, ఖచ్చితంగా అవి కూడా మా పాలకవర్గం కృతనిశ్చయంతో ఉంది. ఇక్కడ పార్కుల డెవలప్మెంట్ కానీ ఇక్కడ 50-60 లక్షలు మొన్ననే మనం పార్కు తీసుకోవడం జరిగింది, 90 లక్షలతో అది కూడా పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు ఆహ్లాదం ఇచ్చే విధంగా పార్కును కూడా పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీది గౌరవ ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ప్రతి వాడకి ఎక్కడైతే రిక్వెస్ట్ ఉందో ఇక్కడ అత్యవసరంగా పోల్స్ చేయాలో, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశించుకొని వారు సూచించడం జరిగింది. ఇప్పటికే 50 లక్షల రూపాయలు ఆ పోల్స్ కోసం తీసుకున్నాం. అవి తొందరనే శాంక్షన్ అయ్యి డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ చేయించే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలు ఎమ్మెల్యే గారికి ఏదైతే మరి ఈ బీటీ రోడ్డు ఎమ్మెల్యే గారి సహకారంతో అవుడు చాలా సంతోషకరమైన విషయం. మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, చైర్మన్ గారి నాయకత్వంలో ఇంకా వార్డు అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారికి మనందరం అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక పాత గర్మిల కొత్త గర్మిలగా మారాలని నేను కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళలపై ఉన్న గౌరవంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను చేపట్టడం జరిగిందని, ఇవే కాకుండా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, కౌన్సిలర్ హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాలు, మహిళలు నాయకులు పాల్గొన్నారు. Thank you.
కేసీఆర్ గారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎంతో విధంగా మహిళలు వెనుకబడద్దు, ముందుండి వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి అని మన కేసీఆర్ గారు పట్టుదల పట్టి వారందరి కూడా మహిళలందరూ కూడా వారు ఎంతో విధంగా ఏదో పదవులు కానీ ఇంకేదన్నా కానీ ఆయన ఇచ్చినందుకు ఆయన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన కేసీఆర్ గారి ఈరోజు మున్సిపాలిటీ మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీ మహిళా తల్లులకు అందరూ కూడా ఈ సన్మానము మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ అందరికీ మహిళా తల్లులకు అందరూ కూడా సన్మానం జరిపించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రం నడుస్తున్న శుభ సందర్భంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు పార్టీ పరంగా గెలిపివేయడం జరిగింది. ఈరోజు మన పట్టణాలు పరిశుభ్రం ఉంచే మహిళా తల్లులకి వారు చేస్తున్న పట్టణ పరిశుభ్రతకు వాళ్ళందరినీ సన్మానించుకోవాలి, కలిసి భోజనం చేయాలనే ఒక పార్టీ పిలుపు. రేపేమో కళ్యాణలక్ష్మి సాది ముబారకు ఎవరికైతే లబ్ధి పొందిందో వాళ్ళకి స్వీట్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దాని తదుపరి మళ్ళీ మరుసటి రోజు వీళ్ళంతా అందరితో మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం మహిళల మీద మహిళల విషయంగా చేస్తున్న పనిని ఒక మీటింగ్ పెట్టాలని పిలిపారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్లో మంచిర్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ మహిళా తల్లులకి సన్మానం చేసే కార్యక్రమంలో వచ్చేసిన మన గౌరవ జిల్లా భాగ్యలక్ష్మి గారు మహిళా పారిశుద్ధ కార్యక్రమం మహిళలకు సన్మానం చేసే కార్యక్రమం చేశారు. అదేవిధంగా వాళ్ళందరితో సంతృప్త మరి భోజనం చేసే కార్యక్రమం కూడా మేము పాల్గొన్నాం. కేసీఆర్ గారు నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ఇంకా తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి దిశగా వారికి ముక్కోటి దేవుడు ఆశీర్వదం అని చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన కేసీఆర్ గారి కేటీఆర్ గారి పిలుపు మేరకు మన మంచిర్యాల పట్టణంలో కేసీఆర్ గారికి రాఖీ కట్టడం, మున్సిపల్ సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు అందరికీ మహిళల తల్లులకు సన్మానం చేయాలనే సందేశం మేరకు ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో క్యాంప్ ఆఫీస్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా భాగ్యలక్ష్మి అక్క గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, విజిత్ బాబు గారు, కౌన్సిలర్స్, ఇక్కడికి వచ్చిన అక్షర యొక్క మహిళా కమిటీ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఎంత చక్కటి ఆలోచన, ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు మనకు మనం ఎంత గలీజ్ చేసినా వాళ్ళు పాపం గలీజ్ అనకుండా ఈ చేయి ఆ చేయి అనకుండా మనకు శుభ్రపరిచే పాపం కార్మికులకు ఈ ఒక్కరోజైనా మన మధ్యలో కూర్చొని భోజనం చేయాలా, మన మధ్యలో వాళ్ళు ఉండాలా, మనకంటే వాళ్ళు తక్కువ కాదు కార్మికులు కూడా. అసలు చెప్పాలంటే కార్మికులే మనకంటే ఎక్కువ. మన ఇంట్లో ఏదన్నా ఉంటే మనమే గలీజ్ అని అనుకునేది వాళ్ళు, పాపం అది మర్చిపోయి మనం ఎట్లాంటి పనైనా చేసుకుంటూ వాళ్ళు చేస్తాను కాబట్టి దానికోసం ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. వారి కష్టాన్ని గుర్తించి కూడా మొన్న వాళ్ళందరికీ జీతాలు పెంచడం అన్నట్టుకు చాలా సంతోషకరమైన విషయం. ఏ విషయంలో కూడా మహిళలు మగవారి కంటే తక్కువ కాదు, మగవారికి తీటుగా ఆడవారు అనే విధంగా మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు మమ్మల్ని చెప్పడం మట్టుకు చాలా మహిళలందరికీ సంతోషంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు అని చెప్పుకుంటున్న కొందరు గత 2 రోజుల క్రితం రౌడీలా వ్యవహరించి స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీనికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐవీ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు ప్రజల మనస్సులో చిరకాలం ఉండటాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎమ్మెల్యే దివాకర్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం
అహర్నిశలు పనిచేస్తూ ఉంటే ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు అసత్యాలు చెబుతూ దాడులకు దిగుతున్నారని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఎమ్మెల్యే దివాకర్ రావు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు తన హయాంలో ప్రజలకు ఎలాంటి పాలన అందించారో ప్రజలకు తెలుసునని, ఆయన అడుగుజాడల్లోనే మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ పయనిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మహిళా నేతలు ఎమ్మెల్యే దివాకర్ రావు వారి తనయుడు విజిత్ రావుపై అసత్య ప్రకటనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం చౌరస్తాలోని మంచిర్యాల సెల్ఫీ పాయింట్కు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పట్టణ అధ్యక్షులు పల్లెపు తిరుపతి, మహిళా పట్టణ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, అత్తి సరోజ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు గత 40 సంవత్సరాల రాజకీయంలో ఉంటూ 4 సార్ల ప్రజలనే దేవుళ్ళు ఓట్లేసి 4 సార్ల ఎమ్మెల్యే గెలిపించినటువంటి మా నాయకుడు, మరి అలాంటి నాయకుడు ఏ వాడకు పోయినా ఏ ఊరికి పోయినా మరి పేరు పెట్టి ఇంటి పేరు పెట్టి పిలిచే ఒక తత్వం ఉన్న వ్యక్తి, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, భక్తి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి వ్యక్తి. ఏ ఒక్క ఓటరు కూడా అన్యాయం జరగద్దు, అందరికీ అందుబాటులో ఉండాలనే తత్వం ఉన్న నాయకుడు ఆయన. మరి అలాంటి నాయకుడికి అక్కడ కేసీఆర్ గారు తనయుడు, ఇవాళ రాష్ట్రంలో కొడుకు కూడా విజిత్ అన్న కూడా వారు ఎమ్మటుండి, మరి వారు ఏదైనా సందర్భంలో ఒక ప్రాంతం పోతే ఇంకో ప్రాంతం ప్రజల దగ్గరికి పోయి ఆ సమస్యలు ఏవో తెలుసుకొని ఈరోజు మరి వారు తెలియజేసి ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఆ సమస్యను పరిష్కారం చేస్తున్న సందర్భం. ఇదంతా ఊర్వలేక మరి మహిళా సోదరు మనందరినీ కూడా ఆ దౌర్జన్యం, నీ దౌర్జన్యము అందరి తెలిసిందే కదా, నువ్వు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నీ హంగులు, నీ ఆర్భాటాలు, నీ పోలీసు జీబుల మధ్యలో నువ్వు చెలవైన నీ రాజకీయము అందరి తెలిసిందే. ఈ పట్టణ ప్రముఖులందరూ కూడా అవన్నీ గ్రహించిన సందర్భంలో ఉన్నాయి. ఒకవేళ గిట్లా అంటే ఇప్పుడు నీ దాడి ఎట్లున్నదంటే రేపు ఎవరైనా ఒకవేళ గిట్లా నిన్న ఏమైనా పుసుకులా ఓట్లయితే ఆ ప్రజలను ఇంటికి గేట్ దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి కాదు. ఎందుకనంటే నీ గుండాయిజం, రౌడీజం చూపిస్తానవు, కానీ నీ గుండాయిజం రౌడీజము ఇలా నడవకపోవు. కానీ మా అన్న దివాకర్ అన్న సౌమ్యుడు, ఓ నీతి నిజాయితీవంతుడు, పద్ధతులు ఉండే వ్యక్తి కాబట్టి మా అందరి చేతులు కట్టేసిండు కాబట్టే నువ్వేదో పెద్ద విర్రలిగినావు అనుకుంటున్నావు. నీకు నీ నాయకులకు తెలుసు మరి మా గురించి, కానీ మమ్మల్ని రెచ్చగొడితే ఈ ఒక్కసారి కూకున్నాం, కానీ మళ్ళొక్కసారి మా జోలికి వస్తే, మా నాయకుని జోలికి వస్తే ఈ టీఆర్ఎస్ కుటుంబం అంటే ఏందో నీకు తెలియజేస్తామని ఇక్కడైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. ఆ మహానాయకుని
జోలికి రాకుండా ఉంటేనే నువ్వు ఆ మాత్రం ఉండగలుగుతావు కానీ నువ్వు ఆ నాయకుని పోతే ఆ దేవుడు కూడా నీకు శాపం పెడతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటి మీదకి వచ్చి దాడికి చేసిన వారికి కూడా తెలియదు, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియాలా. తెలియకుండా ఎందుకు వచ్చిందంటే మాకు తెలియదమ్మా. ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో మీటింగ్ అని చెప్పి ఆటలలో ఎక్కించుకొని దివాకర్ రావు గారి ఇంటి ముంగట దించిండ్లు, అదొక్కటే మాకు తెలుసు అని ఆ రోజు మహిళలు అనడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీటింగ్ ఎక్కడ పెట్టిండ్లు అనేది వాళ్ళకి తెలియాలి, ఏం విషయానికి మీటింగ్ పెట్టిండ్లు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఇంటి ముందు దాడికి దిగడం చాలా దారుణం. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో ఒక మంచి పేరుంది, మంచిర్యాల మంచిర్యాల నాయకులకు కూడా చాలా మంచి పేరుంది. సురేఖ అనే ఒక మహిళ, ఒక మహిళ అధ్యక్షురాలు, జిల్లా ప్రెసిడెంట్ గారు ఒక మహిళ అయి ఉండి ఈరోజు మహిళలందరి రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేసి విజిత్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసుడు, ఇది ఎంత వరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ దేవాలయం ఆదివారం మార్వాడి మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ సంఘం స్థాపించినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, విశిష్ట సేవలు అందించిన మహిళను సన్మానించి సత్కరిస్తున్నామని తెలిపారు.
మండల్ మంచిర్యాల మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలాగైతే ఎన్నిటి మార్చుకుంటుంది కానీ అవసరం ఉన్నప్పుడు కొద్దిగా టైం ఆటోమేషన్ కూడా చేసుకొని మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మేము మా సమాజంలో పెద్దవారికి సన్మానం చేశాము. ఇంకా ఈ సంవత్సరంలో ఎవరైతే దివంగతులు అవుతారు అయ్యారో వారికి మౌనం ప్రదానం చేశాము 1 మినిట్. ఇంకా ఈరోజు మేము వారం రోజుల క్రితం గేమ్స్ కూడా ఆడించాము మహిళలకు, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు అవుతుంది. ఇది మా ఒక చిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మార్వాడి మహిళా మండలం నుంచి మహిళలందరూ కలిసి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము, ఆనందిస్తాం. ఇంకా స్పెషల్ నేత్రదానం గురించి ఫామ్స్ పెట్టాము, దాంట్లో చాలామంది ఫామ్స్ ఫిలప్ చేశారు. అది ఒక ముఖ్య ఆకర్షణ ఉండే ఈరోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. బెల్లంపల్లి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారీఖు రోజున మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కలిసి ఆ దినాన్ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మరి కేటీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చిందో ఈ 3 రోజులు గొప్పగా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఆదేశించిన సందర్భంగా ఈరోజు కళ్యాణలక్ష్మి తీసుకున్నటువంటి మా అక్క చెల్లెలందరూ, కేసీఆర్ కిట్ తీసుకున్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఈరోజు ఇక్కడ జమై వారికి ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టడం జరిగింది. ఒక కృతజ్ఞతగా ఎందరో మంది పేద బిడ్డలందరికీ కూడా ఇవాళ కళ్యాణలక్ష్మి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం, కేసీఆర్ కిట్ ఇవ్వడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఆ కృతజ్ఞతగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రేపు ఇంకా ఇంకొక కార్యక్రమం, అలాగే 8వ తారీఖు రోజున మహిళా దినోత్సవం, అందరు మహిళలు సుమారుగా 5,000-6,000 మంది మరి గ్రౌండ్లో సమావేశమై వారి వారికి ఉన్నటువంటి హక్కులు, ఏవైతే చట్టాలు, మరి మనం ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం మన హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పేసి వారందరూ కూడా సమావేశమై రాబోయే కాలంలో మనం అంతా కూడా ఈ సమాజంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మన కుటుంబాలను మనం మంచిగా మన పిల్లలను ఉన్నతమైనటువంటి స్థానంలో మనం తీసుకుపోవాలి అని ఆలోచన చేసుకొని ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతగా మరి కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి మరి ఇప్పుడే గౌరవ చైర్పర్సన్ గారు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గౌరవ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పరచుకొని కార్యక్రమం నిర్వహించడానికి వారు సన్నిహితమవుతున్నారు. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సమాజంలో చూస్తున్నాం మనం 6 కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో వాటన్నిటిని కూడా రూపుమాపాలే చేయాలంటే తల్లికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొడుకు ఏం చేస్తున్నాడో, బిడ్డ ఏం చేస్తున్నదో మొట్టమొదటిగా తల్లికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. తల్లికి అన్ని విషయాలు తెలుస్తాయి, కుటుంబంలో ఏం జరుగుతున్నదో మొట్టమొదటిగా తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఆ తల్లి జాగ్రత్తగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ పిల్లలు బాగుండాలి, ఇలాంటి దుస్సంఘటనలు జరగవద్దు అంటే ఫస్ట్ తల్లులు ఒక కన్ను ఆ పిల్లల మీద వేసి ఉంచాలి. ఈ సమాజం మారడంలో ముఖ్య పాత్ర వహించాలి తల్లులు, మహిళలు ముఖ్య పాత్ర వహించాలి అని ఒక కాన్సెప్ట్తోని 8వ తారీఖు రోజున మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి మరి సమావేశం అవుతున్నారు. దాని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం మంచిర్యాల పట్టణ ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూత్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు సోహెల్ ఖాన్ మాట్లాడుతూ, పట్టణంలో ముస్లిం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని, పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో, ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఏర్పడిన సమస్యలను వెల్ఫేర్ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ కమిటీ ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, జనరల్ సెక్రటరీ షారూఖ్ ఖాన్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ వజీం, కోశాధికారి ఎస్కే తామే, ముస్లిం వెల్ఫేర్ కమిటీ వర్కింగ్ అధ్యక్షులు అంజద్ ఖాన్, బద్రుద్దీన్ మౌసమ్ ఖాన్, కౌన్సిలర్ మీనాజుద్దీన్, ఖలీందర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి సంబంధించినటువంటి ముస్లిం యూత్ ఎన్నికలలో భాగంగా మరి ఈ పట్టణంలో ఉన్నటువంటి 20 మసీదులకు సంబంధించినటువంటి యువకులు, మాపై ఒక బరువు బాధ్యత, గులానికి సంబంధించిన ముస్లింలకు సంబంధించి ఏదైతే వారు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్ట్యా మరి మాకు ఏదైతే వారు పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందో అందులో భాగంగా ఈరోజు అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు 5 పాటు మరొక 6 మొత్తం 11 మందితో ఒక కార్యవర్గాన్ని నియమించుకొని ఏదైతే ముస్లింలు పడుతున్నటువంటి సాధక బాధలు, పేద ముస్లింలకు అదేవిధంగా ప్రభుత్వం అస్తున్నటువంటి పథకాలే కావచ్చు, వివిధ ఉన్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా ముస్లింల పక్షాన ఉంటూ మా యొక్క పరిస్థితులు, స్థితిగతుల మీద అధ్యయనం చేస్తూ నిరంతరం ముస్లిం సోదరుల కోసం కృషి చేయడానికి మా వంతుగా నేను నాతో పాటు ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా నిశ్చయాశక్తితో, ఖచ్చితంగా చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని చెప్పి, ఏదైతే మాకు ఈ ప్రాంత ముస్లింలు నమ్మకం ఇచ్చి 2 పర్యాకాలంలో మరి మేము ఏమైతే చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా చేస్తాం. గతంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ గారు కూడా మరి 2 సంబంధించి ఒక కవరస్థాన్ స్థలం కావాలంటే వారు కూడా స్పందించడం జరిగింది. అది కూడా త్వరలో మాకు ప్రొసీడింగ్ రాబోతా ఉంది, వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడతామన్నారు. అదేవిధంగా ఈ ఉన్నటువంటి షాలిఖానా అయితేనేమి దీన్ని అభివృద్ధి చేయడం, ముస్లిం పేద మధ్య తరగతి విద్యార్థులు ఎంతోమంది చదవాలని చెప్పేసి మధ్యలో చదువులాపుతున్న వారి కోసం చదువులు ఇంకా చదివించడానికి కూడా మమ్మంతగా కృషి చేస్తూ వాళ్ళ స్కాలర్షిప్ కావచ్చు, షాదీ ముబారక్, వివిధ ఉన్నటువంటి అంశాల మీద అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నెలకొకసారి మీటింగ్ పెట్టి అందరినీ చైతన్యవంతులు చేస్తూ మేము ఖచ్చితంగా ఒక శాంతియుత మార్గంలో, ఒక వాతావరణంలో మా యొక్క హక్కులను సాధించుకునే దిశగా ఈ యొక్క కమిటీ పోతుందని చెప్పేసి, అదేవిధంగా మా యొక్క ఉలమా ఇక్రామ్, అదేవిధంగా మా యొక్క మసీదుల సదరులు, వారి అందరి సహాయ సహకారాలు, మరి మా ముస్లింలు ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారందరినీ వారి ఆచరణ తీసుకొని వారి యొక్క సలహాలు సూచనలతోని యువకులమంతా ఒక్కటై ఖచ్చితంగా మేమందరం కూడా వారి యొక్క ముస్లింల సమస్యల మీద ఎల్లవేళలా పనిచేయడానికి మేము కృషి చేస్తామని, ఏదైతే మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని బాధ్యత ఇచ్చిందో దీన్ని తూచ తప్పకుండా పాటిస్తూ మేము మాపై ఒక పెద్ద భుజస్కంధాల మీద మీరు పరువిచ్చారు, ఖచ్చితంగా అల్లాతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. భగవంతుడు మమ్మల్ని మరి 5 ఆరోగ్యాలతో ఉంచుతూ, మాకు సుఖ సంతోషాలతో ఉంచుతూ, మాకు మా జాతి కోసం, మా ముస్లిం సోదరుల కోసం వాళ్ళు పడే బాధలను మేము వాళ్ళ బాధలను వాళ్ళ కన్నీరు తూర్చే విధంగా మేము ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటూ, ఈరోజు మంచిర్యాల యూత్ కమిటీ ఎలక్షన్ జరిగి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికి అధ్యక్షులు అయినటువంటి సోహెల్ అహ్మద్ ఖాన్ సార్ గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నియాజ్ గారికి, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ షారూఖ్ గారికి, జాయింట్ సెక్రటరీ
అబ్దుల్ వసీం క్యాషియర్ షేక్ తమీం గారికి మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మా ఆర్డర్ కమిటీ తరఫున ఒకసారి నమస్కారం తెలుపుకుంటూ, మరి ఇక్కడ మేము మచిలాడ టౌన్లో గత కొన్ని సంవత్సరాల నుండి ఎలక్షన్స్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఆ ఎలక్షన్ చేసుకుంటూ పోతున్నప్పుడు జరిగినటువంటి మా అనుభవాలు ఏంటంటే, అడక కమిటీ యొక్క అనుభవాలు గతంలో మరి అడక కమిటీ తరఫున మేము ఎవరైతే ఎలక్షన్ చేసి ఒక ఎలక్టెడ్ బాడీని ఎన్నుకున్నామో ఆ ఎలక్టెడ్ బాడీ మరి గతంలో అంటే కొంత పనిచేసారు కొంత పనిచేయలేదు, ప్రజల సంతృప్తి మేరకు పనిచేయలేదు. మరి అప్పుడు ఏం చేసినామంటే మేము ప్రత్యేకించి వాళ్ళని అంటే రిక్వెస్ట్ చేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటాం కొంత మార్పు రావాలి, ప్రజలలో మార్పు రావాలనే ఉద్దేశంతో మరి మంచిర్యాలలో ఉన్నటువంటి 20 మసీదులు ఉన్నాయి. ఆ 20 మసీదుల నుండి టౌన్ కమిటీకి ప్రతి మసీదు నుండి ఒక 5 మెంబర్లను పిలిపించుకున్నారు. 100 మెంబర్లతో మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క భుజస్కంధాలపై గురుతరమైనటువంటి ఎన్నో బాధ్యతలు పెట్టినాం. ఆ తర్వాత యూత్ కమిటీ వాళ్ళు వచ్చి మాకు కూడా ఒక కమిటీ మీరు ఏర్పాటు చేయమని చెప్పి మా అడ కమిటీకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి అడ కమిటీ తరఫున మేము యూత్ కమిటీకి కూడా ఒక ఎలక్షన్ జరపాలనే నిర్ణయం చేసుకొని మరి గతంలో జరిగిన ప్రకారంగా ప్రతి మసీదు నుండి 5 మంది పిలిపించుకొని ఆ రకంగా ఎలక్షన్ చేద్దామని చెప్పండి. మేము యూత్ పిల్లలు ఏమన్నారంటే వాళ్ళు 40 to 60 ఇయర్స్లో తక్కువ ఉంటారు, మేము యూత్ పిల్లలు ఎక్కువ ఉంటాం కాబట్టి మరి కనీసం ప్రతి మసీదు నుంచి ఒక 10 మందిని పిలిపించుకొని 200 మందితో మీరు ఎలక్షన్స్ చేయండి అని చెప్పని మాకు వాళ్ళు వినవించడం జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలను అందించిన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు మరియు గ్రామ పంచాయతీ కార్మికులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సమాజానికి ఎంతో సేవలు అందించిన ఈ 5 శాఖల్లో పనిచేసిన మహిళల ధైర్యాన్ని గుర్తు చేస్తూ మహిళలు అన్ని రంగాలలో ముందుంటారని మరొకసారి నిరూపించారని కొనియాడారు. ఈ 5 శాఖల్లో పనిచేసే మహిళలను సన్మానించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చిన థీమ్, సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి అని ఇచ్చిన పిలుపు మేరకు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సేవా రంగాలలో ముందుకు రావాలని, అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలని, రేపటి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేని మల్లేష్, ఆసిఫాబాద్ మండల జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలువేరు వెంకన్న, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, డాక్టర్ సత్యనారాయణ, తెరాస నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ తెరాస పార్టీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలు, కౌన్సిలర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జంగంకళ, నాయకురాలు నరేడ్ల కల్పన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్, ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు, ఒంటరి మహిళలకు పెన్షన్, మహిళల రక్షణ కోసం షీటీమ్స్, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్న ఘనత కేసీఆర్దన్నారు. సమ్మక్క సారలమ్మ సాధికారత మహిళా భవనాలు, బతుకమ్మ ఘాట్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే బాల్కసుమన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతి విజయ, ఉమాదేవి, శ్రవంతి, శ్రీలత, ప్రేమలత, రమ్య, విజయ, శివాని, గంటలమ్మ, రాజేశ్వరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
మహిళలము అందరము మొక్కడం జరుగుతుంది. ఎందుకు అంటే అన్న తండ్రి చేయలేని పనులు కేసీఆర్ సార్ గారు, మా ఆడపడుచులు మంచిగా ఉండాలి అని కొన్ని ఈ మా గ్రూపుల వల్ల మన శ్రీనిధి కానీ వడ్డీ లేని రుణం తీయడం జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు మళ్ళీ మహిళా దళిత బంధు అని ఒకటి చేయడం జరుగుతుంది. ఇవన్నీ వీళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళలాగా ఉండద్దు అనేది గ్రహించుకొని మా మీద ఇంత సానుభూతి చూపుతున్న కేసీఆర్ గారికి మేము అందరము ధన్యవాదాలు చేస్తున్నాం. కేసీఆర్ గారు, ఈ కళ్యాణ లక్ష్మి ఎవరు చేయలేని, మన సొంత తండ్రి అయి ఉండి కూడా నేను కట్నము 100,000 రూపాయలు ఇచ్చుకొని అనే లేను, ఇచ్చుకునేటట్టు లేను అనే కుటుంబాలల్లా కేసీఆర్ గారు తండ్రిలాగా నిలిచి, మేనమామగా నిలిచి 116,000 రూపాయలు కట్నంగా ఇవ్వడం జరుగుతుంది. దాని వలన మేమందరము కేసీఆర్ సార్ గారికి రుణపడి ఉంటాము. కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధి నుంచి ఉమెన్స్ డే సంబరాలు 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు మేము కేసీఆర్ అన్న పటానికి రాఖీలు కట్టి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంత సంతోషంగా మీరు సంబరాలు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, కేసీఆర్ గారు మాకు వడ్డీ లేని రుణాలు కానీ, మనిషికి 100,000 రూపాయల లోన్ కానీ, అడబిడ్డ కట్నం కానీ, ఆసరా పింఛన్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని మహిళల్ని ముందుగా ఉంచి మమ్మల్ని ఈరోజు బయటకు వచ్చి సంబరాలు చేసుకునే పొజిషన్గా మాకు తీసుకొచ్చినప్పుడు మేము ఎంతో సంతోషంగా ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మా సువర్ణ నాయకత్వంలో కూడా మేము మహిళలందరం ఎంతో సంతోషంగా ఈ మొదటి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా మొదటి రోజు క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా వేడుకలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత రాఖీ కట్టారు. మహిళా ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో మమతా మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, అనాది నుంచి మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, అలాంటి మహిళనే గౌరవించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మహిళ అంటే కుటుంబంలో అర్ధభాగమని అంటారు, కానీ అంతకంటే ఎక్కువ బాధ్యతలను మహిళలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మమత ప్రెసిడెంట్ చందూరి సునీత, సెక్రటరీ వనజ, ట్రెజరర్ జ్యోతి, గౌరవ అధ్యక్షులు గోనె ఇందిరాదేవి, సలహాదారులు చిదానందకుమారి, జ్యోత్స్నా చంద్రదత్, మమత సభ్యులు మంజుల, శ్రీదేవి, సత్యవతి, నాగమణి, శృతి, వాణిప్రియ, భాగ్యలక్ష్మి, చంద్రకళ, డాక్టర్ అన్నపూర్ణ, శ్రీలత, లీల, రమాదేవి, రూప, సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మన వేదికలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ, మన వేదికలో ఉన్న మా మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము ఈరోజు తల్లి కానీ తల్లి ఒక అమ్మ అనేది పదము అనేది ఉంటుంది. కాబట్టి ఆ తల్లి లేనిదే మనం ఎవరు కూడా, ఆ తల్లి వర్షము కురుస్తుంది, వర్షం కురిస్తే పంటలు పండుతాయి. కాబట్టి మనం ఆ తల్లి కూడా ఒక జీవం అన్నది, జీవితం అన్నది ఇస్తుంది మనకి. ఆ జీవితం ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ తల్లి గౌరవాన్ని మనము ముందుకెళ్ళి కూడా ఆ తల్లిని మనం ఎంతో ప్రేమిస్తాం. ఆ తల్లి లేనిది, ఆ తల్లి మనకి ఏదైనా పిల్లలకు ఏదైనా జరిగితే ఆ తల్లి ఎంతో ప్రాణం అంతా విలవిడలాడి ఆ తల్లి ప్రాణం ముట్టుకొని అన్ని విధాల పిల్లల్ని చూసుకుంటుంది. కాబట్టి ఆ తల్లి ఎంతో గొప్ప మనసు ఉన్న తల్లి కాబట్టి మనం అందరం కూడా ఆ తల్లి మన మహిళలము కాబట్టి ఈరోజు మహిళలు అంటే
ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఆ మహిళలు మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి అని భయపడతారు కొంతమంది మహిళలు, కానీ మనము ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇది అనేది సాధించాలి, మనం ఎందుకు ఎన్నికడుగు వేయాలని చెప్పి అనుకోకుండా ముందుకు వెళ్తేనే ఏదైనా మనం ఎందుకు భయపడాలి. మనం ఇంట్లో తల్లిని మనం ఇంట్లో అంటే ప్రపంచంలో అందరం కూడా ఒక ఆడది లేనిది ఏది జీవితం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో తల్లి సగభాగం అంటారు మహిళ అనేది. భర్తకు కానీ ఒక కొడుకు కానీ బిడ్డకు కానీ అనేది ఒక మహిళ అనేది సగభాగం అంటుంది. భర్తకు ఏదన్నా అయినా భార్య విలువలు ఆడిపోతుంది, పిల్లలకైనా ఏదైనా చూస్తుంటే. కాబట్టి మహిళను ఎవరైనా పురుషులు మహిళలకు గౌరవించాలి, ప్రేమించాలి. కాబట్టి నేను దయచేసి ఎవరైనా మహిళలకు విలువండి, గౌరవించండి అని తెలియజేసుకుంటూ ఇలా సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్య సాధనకు ప్రారంభ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. ప్రపంచమంతటా 1911 నుండి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. ప్రపంచ జనాభాలో సగభాగం పంచుకున్న మహిళా శ్రేయస్సు మీదనే, అభివృద్ధి మీదనే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది యథార్థం. మంచిర్యాల మహిళా తరంగిణి మమత సంస్థ స్టార్ట్ అయి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతీ నెల మినిమం 2 సేవా కార్యక్రమాలు చేయాలనే నియమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా మునుముందు కూడా మా సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఉత్సాహపరిచే విధంగా మహిళలకు గేమ్స్, స్పీచ్, డ్యాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వారు మరియు పాల్గొన్న మహిళామణులందరికీ ధన్యవాదములు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలంలోని రవీంద్ర భారతి విద్యాలయంలో చదివి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన్నీరు శ్రీనివాస్ సుమారు 30,000 రూపాయల విలువ గల పుస్తకాలు గ్రంథాలయానికి సమకూర్చారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక గుడ్ షెఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆర్ఐ కందుల అంజన్న పాల్గొని మాట్లాడుతూ రవీంద్ర భారతి పూర్వ విద్యార్థుల సహకారంతో లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీనికి మా మిత్రుడు డాక్టర్ తన్నీరు శ్రీనివాస్ ముందుకు వచ్చి పుస్తకాలు అందజేయడం గర్వంగా ఉందన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గమని అన్నారు. అనంతరం ఆ పుస్తకాలు ఆర్ఐ చేతుల మీదుగా లైబ్రరీని ఏర్పాటు చేయాలని వారి ఉపాధ్యాయులు కందుల తిరుపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చుంచు మల్లేష్, ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు సరైన మార్గనిర్దేశం చేసేవాళ్ళు లేక ఎటు వెళ్ళాలో తెలియని సందర్భంలో మా మిత్రుడు కందుల అంజన మరియు మా పాఠశాల గురువుగారు కందుల తిరుపతి గారు వారితో మాట్లాడుతుండగా మనము ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇస్తే వాళ్ళు ఆ స్టడీ మెటీరియల్ యూజ్ చేసుకొని చదువుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి జాబ్స్ తెచ్చుకుంటే వాళ్ళకి లైఫ్లో మంచిగా ఉంటుందని చెప్పేసి మేమందరం కలిసి మా పూర్వ విద్యార్థులు అంటే మా బ్యాచ్మెంట్స్ అందరూ కలిసి బుక్స్ అలాగే కందుల తిరుపతి సార్ గారు గ్రంథాలయం కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. సో దాని సందర్భంగా ఒక కొంత అమౌంట్ తోటి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలని ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలని అనుకుంటారో వాళ్ళు ఈ బుక్స్ని యూజ్ చేసుకొని చదువుకొని పోటీ పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యి అవసరమైతే గురుగారి యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే మేము చాలా సంతోషిస్తాం. ఈరోజు మన లక్ష్యపేటలో రవీంద్ర భారతి విద్యాలయం 1992 సంవత్సరంలో స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా ఏర్పడి ఆ తర్వాత 1994లో రవీంద్ర భారతి విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులంతా కూడా వారి జీవితాలు బాగుపడ్డాయంటే మేము ఒక మంచి చదువు చదవడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు పిల్లలు కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలంటే వారందరికీ మా వంతుగా ప్రోత్సాహం చేస్తామని చెప్పి మా పాఠశాల విద్యార్థులంతా పూర్వ విద్యార్థులంతా కలిసి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కరోనా సమయంలో చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా అసలు ఇలాంటి సహాయం చేయడం కాకుండా ఏదైనా జీవితాలు బాగుపడే విధంగా ఉండాలి అనే ఆలోచన
అందరు చేశారు. చేసిన తర్వాత ప్రతి పిల్లవాడు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగాలు లేక చదువులు చదువు పై చదువులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా వంతుగా మేము సహకారం చేసి వాళ్ళకు చదువుకోవడానికి మెటీరియల్ అందజేస్తామని చెప్పడం జరిగింది. అదే దిశలో ఈరోజు ఒక గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి, దానికి కావాల్సిన మెటీరియల్ మేము అందిస్తామని చెప్పి అన్నారు. అందులో మన అంజన్న గారు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడానికి కూడా క్లాసెస్ కూడా నిర్వహించారు. అదేవిధంగా క్లాసులు నిర్వహించిన తరుణంలో మంచి ఆలోచనతో తన్నీరు శ్రీనివాస్ డాక్టర్ తన్నీరు శ్రీనివాస్ మా పాఠశాల పూర్వ విద్యార్థి 30,000 రూపాయలు పెట్టి కావాల్సిన స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా పిల్లలకు ఎప్పుడైతే కావాల్సినటువంటి చదువుకుంటామంటే మా దగ్గర లైబ్రరీలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తాం, ఇంకా ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేసి ఆ విద్యార్థులందరికీ కావాల్సినటువంటి మెటీరియల్ వాళ్లకు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొని వెళ్ళి చదువుకోవచ్చు, మళ్ళీ మరొక పుస్తకాన్ని కూడా ఇలా తీసుకోవడానికి ఈ అవకాశము ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మరి మా పూర్వ విద్యార్థులకు కూడా ఈ ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా సంతోషమని తెలియజేస్తూ వారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 6వ వార్డు పాత గరిమిల్ల ప్రాంతంలో 30 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే మా బాధ్యత అన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య, పట్టణంలో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పాల్గొన్న జెడ్పీ చైర్మన్ అల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే నడిపెలి దివాకర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.